హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జిందీ అన్లిమిటెడ్ హవర్ యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఇవాళ వీడియోలో ఇంతకు ముందు ఎప్పుడు కవర్ చేయని టాపిక్ కవర్ చేద్దామండి ఐక్యాలో ఉన్న ఫ్లోటింగ్ షెల్ఫ్స్ గురించి చూద్దాము ఎస్పెషల్లీ కిచెన్ లో మన కూడా ఎంత స్టోరేజ్ ఉన్నా కానీ ఇంకా అడిషనల్ స్టోరేజ్ ఉంటే బాగుండు అన్నట్లే ఉంటుంది ఏదైనా కానీ పిల్లలు పెద్ద అవుతున్న కొద్ది ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవుతున్న కొద్దీ సో అలా మనకి వస్తువులు అనేవి పెరిగిపోతూనే ఉంటాయి కిచెన్లో అనే కాదు ఇప్పుడు లివింగ్ రూమ్లో చూసుకోండి ఏవైనా కానీ డెకోర్ పీసెస్ పెట్టాలన్నా కానీ డైరెక్ట్గా మనం ఫ్లోర్ మీద పెట్టాలంటే ప్లేస్ కావాలి బట్ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అయితే ఏంటంటే గోడ మీద ఎక్కడైనా పెట్టేసేయచ్చు సో అలా అడిషనల్ మొత్తం వర్టికల్ స్టోరేజ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట ఈ మధ్య కాలంలో ఇంటీరియర్స్లో వీటిని బాగా వాడుతున్నారు సో ఇంకా ఇవన్నీ కూడా మనం చూద్దాము ఆబ్వియస్లీ విత్ ప్రైసెస్ అనమాట ఐక్యాలో ఈ త్రీ మంత్స్ చాలా రెడ్యూస్డ్ ప్రైసెస్ అనేవి ఉంటాయి ఇప్పుడు వచ్చేసి దివాళీ సేల్ నడుస్తుంది అండ్ ఆ తర్వాత క్రిస్మస్ సేల్ రాబోతుంది ఆ తర్వాత ఇంకా మళ్ళీ న్యూ ఇయర్ సేల్ ఉంటుంది సో ఇవేమి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ టాపిక్ అయితే మీకు ఎంత ఇష్టమో నాకు అంతకంటే ఎక్కువ ఇష్టం అనమాట కిచెన్కి సంబంధించి ఏ టాపిక్ అయినా కానీ నాకు చాలా ఇష్టం ఈవెన్ షూట్ చేస్తూ కూడా నేను చాలా నేర్చుకున్నాను నేను కూడా ఫ్యూచర్లో ఏవేవి తీసుకోవచ్చు అవన్నీ కూడా అనమాట సో ఇంకా డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ టైప్వి వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి బట్ స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీన్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఈ వీడియో అంతా కూడా సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దీనికోసం మనం ఒకేసారి ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు వీటిని మనం రెండు రెండు మూడు మూడు అలా కొనుక్కుంటూ ఫ్యూచర్లో ఇంకా పెంచుకుంటూ పోవచ్చు అనమాట అలానే ఇవి ఒక్క రూమ్కే పరిమితం కాదు కిచెన్లో అయినా వాడచ్చు ఈవెన్ వాష్రూమ్స్లో అయినా కానీ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం మనం పెట్టుకోవచ్చు సో కిచెన్లో లివింగ్ రూమ్లో టీవీ యూనిట్ పక్కన ఏవైనా డిస్ప్లే పీసెస్ పెట్టుకోవాలంటే ఒకవేళ లేవనుకోండి అలా పెట్టుకోవచ్చు వీటిలో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి అలానే ఇలా గ్లాస్ డోర్ ఉంది కూడా ఉంది ఈ డోర్ ఉంది వచ్చేసి కొంచెం కాస్ట్లీ ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది బట్ ఓపెన్ వన్స్ నాకు బాగా నచ్చాయనమాట అంటే ఏవైనా డిస్ప్లే కోసం పెట్టుకోవడానికి బుక్స్ పెట్టుకోవచ్చు పిల్లల రూమ్ లో అయినా వర్సటైల్గా గా అనిపించాయి నాకు సో ఒక మోడల్ ఉంది ఇక్కడ ఇది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి గేమ్ రూమ్ అనమాట మొత్తం ఈ బాక్సెస్ తోనే చేశారు దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అసలు ఎంత బాగా చేశారో సో మీరు ఒకసారి నేను చెప్పాను కదా దీని ప్రైస్ ఎంత ఉంది అనేసి ఒకసారి మొత్తం కౌంట్ చేసుకోండి ఒక ట్వంటీ బాక్సెస్ ఇక్కడ యూజ్ చేసినా గానీ ఒక మంచి రూమ్ అయిపోయింది అండ్ మంచి లుక్ అనేది వచ్చేసింది ఇలా లైటింగ్ అది పెట్టడం వల్ల చాలా బాగుంది అలానే వీటి వల్ల ఏంటంటే మనం ఇంకా ఇది మొత్తం ఒకేసారి చేయాలి అని కూడా ఏం లేదు ఒకరో ఒకసారి ఇంకొక రో ఒకసారి అట్లా కూడా చేయొచ్చు ఇవి కూడా ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఇవి కూడా వాడారు అనమాట ఇక్కడ సో పైన బాక్సెస్ వాడేసి కింద ఇలా ఫ్లోటింగ్ షెల్ఫ్స్ వాడారు ఇంకా ఇక్కడ మనం ఏవైనా పెట్టుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే వర్సటైల్ ఇక్కడే వాడాలి అక్కడే వాడాలి ఇలానే వాడాలి అలానే వాడాలి అట్లా ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట మన క్రియేటివిటీ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇవి కూడా అవే అండి డిఫరెంట్ కలర్స్ అవి కూడా చూపిస్తున్నాను నేను సో వీటి వల్ల ఏంటంటే ఆఫీస్ స్పేస్ కూడా మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫైల్స్ అవి పెట్టుకోవడానికి కూడా యూస్ చేయొచ్చు సో ఇక్కడ ఇప్పుడు బోల్డ్ అని కనిపిస్తున్నాయి కదా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఇవన్నీ చూసి అండ్ వన్ బై వన్ చూద్దాము విత్ ప్రైసెస్ ఇది వచ్చేసి ఈచ్ వన్ ఫోర్ ఫార్టీ నైన్ అండి చాలా మంది ఇక్కడ ఆగి చూస్తూ ఉన్నారనమాట వీటిని ఎలా పెట్టుకోవచ్చు ఏంటి అనేసి వీటి లోపల స్క్రూ ఉంటుంది త్రీ కేజీస్ వరకు మాక్సిమం వెయిట్ తీసుకోగలవు సో టీవీ పక్కన ఇలా పెట్టేసేయచ్చు దానివల్ల ఏమైనా ట్రోఫీస్ కానీ లేదంటే ఒక బుద్ధ స్టాచ్యూ కానీ లేదంటే పైనుంచి ఏదన్నా చక్కగా కిందకి ఇలా వాలిపోయే ప్లాంట్ కానీ అలా పెడితే చాలా అందంగా ఉంటుంది దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈచ్ వన్ ఫోర్ ఫార్టీ నైన్ అంటే మనం దీని మీద కూడా కంప్లీట్ గా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని తీసుకుంటూ ఇంటిని సెట్ చేసుకుంటూ ఉండొచ్చు పైన చూడండి ఇలా కూడా మనం వీటిని అరేంజ్ చేయొచ్చు అనమాట సో మంచిగా బుక్స్ పెట్టుకోవడానికి పైదైతే చాలా బాగుంది అలానే పక్కనే మిర్రర్ కనిపిస్తుంది కదా మిర్రర్ పక్కన వీటినే ఇలా స్టెప్స్ లాగా పెట్టారనమాట సో దాని వల్ల ఏంటంటే ఒక మంచి డ్రెస్సింగ్ ఏరియా లాగా అయిపోతుంది సో ఎవరికైతే ఇంట్లో ఆల్రెడీ డ్రెస్సింగ్ ఏరియా లేదు బట్ కొత్తది కొనుకుండా ఏదైనా ఎక్స్ట్రా స్టోరేజ్ సింపుల్ గా యాడ్ చేద్దాం అనుకుంటే ఇవి తీసుకోవచ్చు ఒక్కొక్కటి తక్కువ ప్రైసే కాబట్టి మీరు తర్వాత కూడా మళ్ళీ యాడ్ చేస్తూ పోవచ్చు అనమాట అండ్ దిస్ వన్ ఇది చూడండి ఇది వచ్చేసి ఫోర్టీన్ నైంటీ దీని కింద ఉన్న స్టాండ్ వచ్చేసి మెటల్ది పైన వచ్చిన ప్లాంక్ వచ్చేసి వుడెన్ దనమాట చాలా గట్టిగా ఉంది ఇది ఎక్కువ వెయిట్ కూడా తీసుకోగలదు ఈవెన్ మనం కిచెన్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ జార్స్ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ ఈ పైవి కూడా చూడండి ఈ వైట్వి కూడా చాలా బాగున్నాయి ఇది కూడా ఫోర్టీన్ నైంటీ ఈచ్ అనమాట ఇదేంటంటే టూ ర్యాక్స్ వచ్చాయి అలానే కింద ర్యాక్ అయితే ఏవైనా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో అట్లా కూడా నాకు చాలా బాగా నచ్చింది టవర్ లాంటిది వేసేయొచ్చు లేదా ఇంకేమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు సో ఇవి వచ్చేసి ఎయిటర్ మన బట్టలు పెట్టుకోవడానికి కానీ లేదంటే కిచెన్ లో కానీ బాగుంటది ఇది చూడండి ఇదైతే ఫోర్టీ నైన్టీ దీంట్లో రెడ్ కలర్ కూడా ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను సో ఇలా బుక్స్ పెట్టుకోవచ్చు దీంట్లో చాలా అందంగా ఉంది ఇవేంటంటే బాల్కనీలో కూడా పెట్టొచ్చు ఏవైతే వుడెన్ కాకుండా మెటల్ ఉన్నాయో అవి మనం బాల్కనీలో కూడా గోడకు పెట్టేసామంటే చాలా మంచి లుక్ వస్తుంది వర్షానికి తడిచినా పర్లేదు అండ్ ఈ గోల్డ్ అయితే నాకు ఎప్పుడు నచ్చుతుంది ఈ గోల్డ్ కలర్ది ఈచ్ వన్ ట్రిపుల్ నైన్ థౌజండ్ రూపీస్ అనమాట కొత్త ఇల్లు అయితే ఎలాగో అందంగానే ఉంటుంది కానీ ఇంకా మాలాగా ఆల్రెడీ ఓల్డ్ హౌస్ దాన్ని ఇంకొంచెం అందంగా తయారు చేయాలంటే ఇలాంటివి అక్కడక్కడ పెట్టామనుకోండి అనుకోండి ఆ పాపప్ చాలా బాగుంటుంది అనమాట గోల్డ్ కానీ లేదంటే ఏవైనా డార్క్ కలర్స్ కానీ బాగుంటాయి సో ఇదైతే నాకు ఎప్పటి నుంచో దాని మీద నాకు కన్నుంది ఈ రెడ్ కలర్ది కూడా గా ఉంది చూడండి కొంచెం ప్రైసీగా అనిపించింది త్రీ థౌజండ్ బట్ హా గా ఉంది ఇందాక చూసిన బ్లాక్ది వచ్చేసి ఒకటే షెల్ఫ్ వచ్చింది దానికి దీనికి రెండు షెల్ఫ్స్ వచ్చాయనమాట అందుకే కొద్దిగా కాస్ట్ పడింది ఇది కూడా బాల్కనీలో బాగుంటది బట్ వుడ్ వచ్చింది కాబట్టి ఇంకా వాటర్ అది పడకుండా చూసుకోవాలి బట్ కలర్ వైజ్ అయితే చాలా మంచి లుక్ వచ్చిందండి ఏదైనా ఒక కార్నర్ని ఎన్హాన్స్ చేయాలి అంటే అలాంటివి యూస్ చేయొచ్చు అనమాట ఇవి వచ్చేసి ఇంకా ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఇవి మా ఇంట్లో ఉన్నాయి త్రీ తీసుకున్నాను నేను సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు దానికోసం అన్నట్లు తీసుకున్నాను అనమాట టూ నైంటీ నైన్ ఈచ్ వన్ అసలు ఎంత బరువైనా చక్కగా మోస్తున్నాయి ఈజీగా ఒక ఫైవ్ కిలోస్ అనుకోండి ఫైవ్ కిలోస్ వరకు అయితే వెయిట్ తీసుకుంటాయి బుక్స్ పెట్టడానికి ఏవైనా డెకోర్ పీసెస్ లేదంటే కిచెన్లో అన్ని లో పెట్టేయకుండా ఈ మధ్య కొన్ని డిస్ప్లే చేస్తున్నారు బయటకి లైక్ గ్లాస్ జార్స్ కానీ అట్లాంటివి బయట డిస్ప్లే చేస్తున్నారు బాగుంటున్నాయి కూడా అలా సో అలా మీరు కిచెన్లో ఏదైనా వాల్ ఖాళీగా ఉంది వర్టికల్ స్పేస్ కవర్ చేయాలి అనుకుంటే ఇలాంటివి పెట్టుకోండి బాగుంటాయి ఇవి కొంచెం పెద్దవి అన్నమాట ఫిఫ్టీన్ ఫార్టీ ఈచ్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ రెండు స్టాండ్స్ వచ్చేసి న్యూ అరైవల్స్ అండి ఇవైతే భలే బాగుంటాయి పిల్లల రూమ్ లో కూడా చాలా బాగుంటాయి మన రూమ్ లో కూడా బాగుంటాయి ఎస్పెషల్లీ గర్ల్స్ కి యాక్సెసరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అసలు ఇది చూడండి త్రీ థౌజండ్ మొత్తం పర్పుల్ కలర్ లో క్యూట్ గా ఉంది సో మనం బయట నుంచి రాగానే జాకెట్ కానీ లేదంటే హ్యాట్ కానీ లేదంటే ఇంకా ఇండియన్స్ వైజ్ గా చూసినా కానీ హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ దీనికి ఇలా పెట్టేసేయచ్చు దుప్పట్టాస్ కానీ అవన్నీ కూడా అండ్ చాలా బాగుంటాయి ఇలా పిల్లల రూమ్ లో కూడా ఇంకొక చిన్నది ఉంది ఇది వచ్చేసి టూ థౌజండ్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి న్యూ అరైవల్స్ ఇవే ఇంతకు ముందు ప్లేన్ బ్లాక్ ప్లేన్ వైట్ లో ఉండేవి బట్ ఇవి కలర్ బాగుంది కాబట్టి ఇంకా డెకోర్ పీస్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట సో ఇలా ప్లేన్ వైట్ అయితే ఎప్పుడు ఉండే దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఇది కొద్దిగా టాల్ గా అనమాట సో జనరల్ గా కోట్స్ పెట్టడానికి వాడతారు అండ్ మన దగ్గర అయితే మనం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెసరీస్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఇలా షెల్ఫ్ లోపల వర్టికల్ స్పేస్ ని యూజ్ చేసుకోవడానికి అనమాట మెటల్ది త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ దీన్ని దేనికైనా సరే ఇలా స్లైడ్ చేసేయచ్చు ఏ షెల్ఫ్ కైనా సరే స్లైడ్ చేసి పెట్టేయచ్చు దీంట్లో మరీ ఎక్కువ వెయిట్ కాకుండా ఈజీగా ఉండేవి పెట్టుకోవచ్చు లైక్ కిచెన్ టవల్స్ అలాంటివి అయితే బాగుంటాయి అలానే చిన్న చిన్న మసాలా జార్స్ లాంటివి ఏమైనా ఉన్నా లేదంటే కాఫీ కప్స్ కానీ అవన్నీ చాలా బాగా సూట్ అవుతాయి వీటిలో పెట్టడానికి స్పేస్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్లో స్టోరేజ్ అనేది ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను వన్ నైంటీ నైన్ అండి ఇది ఇది ఏంటంటే స్క్రూస్ కొట్టే అవసరం లేదు వ్యాక్యూమ్ సెక్షన్ కప్ ఉంటుంది దాంతో మనం టైల్స్ మీద అటాచ్ చేసేయచ్చు మా ఇంట్లో ఉంది ఇది చాలా గట్టిగా ఉంటుంది మంచి బరువు తీసుకుంటుంది సో టోటల్ వాష్రూమ్ లో మనకి ఎన్ని అయితే కావాలో అవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి టూత్ బ్రషెస్ కోసం ఇంకా సోప్ది కూడా ఉంది అలానే చిన్న చిన్న షెల్ఫ్స్ కూడా ఉన్నాయి డైరెక్ట్గా ఇంకా మీరు ఏవైనా పెట్టుకోవచ్చు వాటిలో షాంపూస్ అట్లాంటివి ఇక్కడ ఒక డిస్ప్లే ఉంది చూడండి ఇలా మనం వాష్రూమ్ లో పెట్టించుకున్నామంటే కింద వచ్చేసి ట్రాన్స్పరెంట్ది అది ఆ షెల్ఫ్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ అనమాట సో పైన ఇంకా మనకు కావాల్సినవన్నీ టూత్ బ్రష్ స్టాండ్ కానీ సోప్ స్టాండ్ కానీ అవన్నీ మనం పెట్టుకున్నామంటే వాష్రూమ్లో ఒకవేళ ఇంతకు ముందు మనకి స్టోరేజ్ లేకుండా కానీ ఇప్పుడు ఇలా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ సొల్యూషన్ కూడా నాకు బాగానే నచ్చింది ఇంకా మీకు స్టెయిన్లెస్ స్టీల్లో కావాలి అంటే ఇలా కూడా తీసుకోవచ్చు సోప్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ఇంకా ఒక షెల్ఫ్ లాంటిది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఉందనమాట దీనికి కూడా స్క్రూస్ కొట్టే అవసరం లేదు నో డ్రిల్లింగ్ రిక్వైర్డ్ అనేసి అక్కడ మెన్షన్ చేసింది కదా వచ్చేసి వాక్యూమ్ సెక్షన్ కప్ ఉంటుంది దాంతో మనం టైల్స్ మీద పెట్టేసేయచ్చు అనమాట మా ఇంట్లో నేను చేయించినప్పుడు ఇవి నేను చూడలేదు అదర్వైజ్ నేను ఇవే తీసుకునేదాన్ని సో ఈ మధ్య రీసెంట్గా ప్లాస్టిక్ వన్స్ చూసేసి అవి పెట్టాను అవి అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి అండ్ ఇంకా ఇది కూడా ఇది వచ్చేసి మీరు టవల్ అన్న హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే టిష్యూ రోల్ అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట సో నో డ్రిల్లింగ్ రిక్వైర్డ్ ఇది కూడా అంతే సెక్షన్ కప్ తోటి మనం టైల్స్ మీద కూడా పెట్టేసేయచ్చు చాలా టైట్ గా ఉంటుంది బరువు కూడా తీసుకుంటుంది ఇది ఇంకొక షెల్ఫ్ అండి ఇది కూడా బాగుంది దీని కింద వచ్చేసి ఐదు కుక్కలు కూడా వచ్చాయనమాట సో ఏవైనా టవల్స్ లాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి లూఫా లాంటివి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బరువు కూడా బాగానే తీసుకుంటాయి ఇక్కడ ఆల్రెడీ పెట్టేసి ఉన్నవి కూడా గాజు అనమాట సో బరువు బాగానే తీసుకుంటాయి అండ్ టైల్స్ మీద కూడా పెట్టేసేయొచ్చు వాల్ మీద కంటే కూడా టైల్ మీద స్మూత్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి బాగా తీసుకుంటుంది అండ్ ఇక్కడ ఒక రెండు షెల్ఫ్స్ లాంటివి వచ్చాయి కదా ఈచ్ వన్ ట్వెల్వ్ నైన్టీ రెండు పక్క పక్కన పెట్టారు పిల్లల బెడ్ పక్కన ఇలా పెట్టేస్తే వాళ్ళు కరెంట్లీ ఏ బుక్స్ అవుతున్నారో అవి పెట్టుకోవడానికి బాగుందనమాట సో ప్లేస్ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఐమ్ సో సారీ నా గొంతు కొద్దిగా రఫ్గా ఉంది వెదర్ చేంజ్ అయింది కదా సో దానివల్ల కొంచెం అలా ఉందన్నమాట వాయిస్ సో వేర్ విత్ మీ అండ్ ఇలా ఉంటే అసలు బంక్ బెడ్ ఆ పక్కనే బుక్స్ ఉంటే ఇంకెంత బాగుంటుందో చెప్పండి కోజీగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షెల్ఫ్ అండి దీని హ్యాండిల్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ హ్యాండిల్స్ సూపర్గా ఉన్నాయి అండ్ షెల్ఫ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది కూడా వర్టికల్ స్టోరేజ్లో భాగమే ఇది కింద పెట్టే షెల్ఫ్ కాదు పైన ఇలా వాల్కి పెట్టేసేయొచ్చు ఇది మనం ఆఫీస్ రూమ్లో అయినా పెట్టుకోవచ్చు పిల్లల రూమ్లో అయినా పెట్టుకోవచ్చు అండ్ ఇంకా కిచెన్లో అయినా ఓకే ఇంకా ఎనీవేర్ ఇట్స్ ఓకే అండ్ గోడకి కదలకుండా పెట్టడానికి వెనక నుంచి స్క్రూస్ అనేవి ఉంటాయి అండ్ ఇవి మీరే ఇన్స్టాల్ చేసుకోవాలా అంటే అవసరం లేదు ఫ్లాట్ ప్యాక్స్ దొరుకు మీరు అవి తీసుకొని వెళ్ళి అర్బన్ క్లాబ్లో లో ఫిట్టర్స్ ఉంటారు వాళ్ళని బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళే వచ్చేసి నామినల్గా గా అమౌంట్ తీసుకొని ఫిక్స్ చేసి పెడతారు ఎనీ ఐకే ఫర్నిచర్ అండ్ ఇంకా ఇది ఒకటి నాకు బాగా నచ్చిందండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ మెటల్ అనమాట ఇప్పుడు మీ ఇంట్లో మైక్రోవేవ్ ఉందనుకోండి దానిపైన ప్లేస్ వేస్ట్ అవుతూ ఉంటుంది కదా ఇది తీసుకెళ్ళి మైక్రోవేవ్ మీద పెట్టేశారు అనుకోండి ఎక్స్ట్రా స్టోరేజ్ లా ఉంటుంది చూడండి ఇప్పుడు మైక్రోవేవ్ వచ్చేసి దీని కిందకి వెళ్ళిపోతుందా దాని పైన వచ్చేసి ఇంకా మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు అలానే సైడ్లో కూడా ఏమన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట సో దట్ ఈస్ రియలీ గుడ్ మైక్రోవేవ్ ఎవరి దగ్గర ఉన్నా కానీ తప్పకుండా తీసుకోండి అండ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ నైంటీ అండి ఈ షెల్ఫ్ ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇది జార్స్ పెట్టుకోవడానికి బాగుంది ఎందుకంటే రైలింగ్ వచ్చింది కదా సో కిచెన్ లో చాలా బాగుంటుంది ప్రొటెక్షన్ ఉంది వెరీ నైస్ సో షెల్ఫ్స్ ఎక్కువ లేకున్నా కానీ తీసుకోవచ్చు కిచెన్ లో మనకి ఎంత ప్లేస్ ఉన్నా కానీ ఇంకొంచెం ఉంటే బాగుండు ఇంకొంచెం ఉన్నా చాలా నాకు అన్నట్లుగా ఉంటది సో అలాంటప్పుడు అట్లీస్ట్ ఒక్కటి ఇది మనం ఇన్స్టాల్ చేసుకున్నా కానీ చాలా బాగుంటది లుక్ వైస్ కూడా బాగుంటది అండ్ ఇంకొక షెల్ఫ్ కూడా నాకు అనిపించింది బట్ ఎంత వెతికినా దీని ప్రైస్ మాత్రం అక్కడ లేదు మీరు వెళ్ళినట్లయితే మీరు అక్కడ ఎంప్లాయీస్ ఎవరినైనా కనుక్కొని చూసుకోండి ఈ షెల్ఫ్ కింద ఏం చేశారంటే పైన ఒకటి రాడ్ కింద ఒకటి హారిజాంటల్ గా ఇన్స్టాల్ చేశారనమాట అవి సెపరేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది వాటికి హుక్స్ పెట్టుకోవాలి అండ్ ఇంకా కిచెన్ టవల్స్ అవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు సో ఎలా అంటే కొద్దిగా ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా భలే డిజైన్ చేశారు చాలా బాగుంది ఇది సో వీలైతే మీరు చూసుకోండి ప్రైస్ ఎంత అనేసి అండ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ అండి ఇలాంటివి నేను ఆల్రెడీ చూపించాను ఇదే వీడియోలో ఇవి ఇంకొన్నమాట అంటే వీటి కింద ఉన్న బేస్ ఉంది కదా అది చేసి మెటల్ది సో ఇవి వచ్చేసి ఇంకా స్ట్రాంగ్ అనమాట ఇందాక చూపించిన దానికంటే కూడా ఇంకా పెద్దవి ఇంకా స్ట్రాంగ్వి ఒకవేళ పిల్లల రూమ్లో ఎక్స్ట్రా బుక్స్ కోసం స్పేస్ కావాలి అంటే ఇలా పెద్దవి తీసుకున్నట్లయితే వెయిట్ అనేవి తీసుకుంటాయి అండ్ ఇంకా మీరు స్టోర్కే వెళ్ళి తీసుకోవాలి అని లేదు ఇవి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు బట్ మీకు పర్ఫెక్ట్గా మీరు ఏది ఆర్డర్ ఇస్తున్నారు అని ఐడియా ఉంది మెజర్మెంట్స్ అన్నీ మీరు చూసుకున్నారు అంటే గో హెడ్ అండ్ ఆర్డర్ అండ్ ఇంకా ఇది చిన్నది అనమాట సెవెన్ నైన్ ఇది కూడా చాలా క్యూట్గా ఉంది ఎక్కడైనా కానీ ఇంకా జస్ట్ ఒక కార్నర్ని మీరు హైలైట్ చేయాలి అనుకుంటున్నారంటే చిన్న చిన్నవన్నీ పెట్టేసి ఒక మంచి హైలైట్గా ఉండే చైర్ వేసేసారంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అనమాట అండ్ దిస్ వన్ ఇంట్లోకి ఎంటర్ అవగానే కీజ్ అవి పెడతాం కదా దానికోసం చాలా బాగుంటుంది ఇది ఇవన్నీ కూడా థౌజండ్ బిలోనే ఇప్పుడు నేను చూపించేవి మా ఇంట్లో కూడా ఇలాంటిది ఉంది నేను అమెజాన్లో తీసుకున్నాను సో కీజ్ పెట్టుకోవచ్చు అండ్ మాస్క్లు అవన్నీ పెట్టుకోవచ్చు పైన వచ్చేసి శానిటైజర్ అవి పెట్టచ్చు సో దట్ బయటికి వెళ్ళేటప్పుడు అలా ఇంట్లోకి రాగానే యూజ్ అవుతాయి అనమాట అండ్ ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఇదైతే నాకు అర్థమైనంత వరకు కూడా లెటర్స్ పెట్టుకోవడానికి సో దీంట్లో ఉన్న డిజైన్ ప్రకారం నాకు అలా అనిపించింది ఇది కంప్లీట్లీ మెటల్ అని అనమాట సో చాలా మంది సో ఏంటంటే బేసిక్గా అన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి లెటర్స్ అయినా కీజ్ అయినా ఏవైనా కానీ సో అట్లా అనిపించింది నాకైతే లెటర్ హోల్డర్ అనేసి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను మీరు కూడా చూడండి కరెక్ట్ మీ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ ఇది లెటర్ హోల్డర్ కాకుండా ఇంకా దేనికైనా యూస్ చేయొచ్చా అనేది ఒకసారి కామెంట్ చేసేసి చెప్పండి ఇది మెట్ల్దనమాట బరువుగానే ఉంది ఎంత బరువైనా తీసుకునేలానే ఉంది అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ సింపుల్ వన్ ఇది అసలు పాతకాలంలో కూడా ఉండేది కింది ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారనమాట ఇది కూడా అంతే ఎంటర్ అవ్వగానే పెట్టుకోవడానికి బాగుంది ఇందులో అయితే అసలు లెటర్స్ కూడా పెట్టుకోవచ్చు కీజ్ కూడా పెట్టుకోవచ్చు అన్నీ పెట్టుకోవచ్చు ఇవన్ ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అండి ఇది వచ్చేసి ఇంకా పెయింటింగ్ సెక్షన్లో ఉందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వుడెన్ ఉంది మెటల్ది ఉంది ప్లాస్టిక్ ఉంది అండ్ ట్రాన్స్పరెంట్ వన్ ఉంది ఇవన్నీ కూడా థౌజండ్ బిలోలోనే వస్తాయి సో ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకుని మీ ఇంటికి ఏది సూట్ అవుతుందో అది మీరు తీసుకోవచ్చు నాకు వీటిలో బాగా నచ్చింది అయితే చెప్పాను కదా అన్నీ ఒకేసారి కొనాల్సిన అవసరం లేదు నెమ్మదిగా మొత్తం ప్లాన్ చేసుకొని మన ఇంటిని డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకున్నా కానీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకున్నా కానీ మంచి లుక్ వస్తుంది సో అదండి ఇవాళ వీడియో లాస్ట్లో నేను ఐక్య దివాళీ సేల్ కూడా చేస్తున్నాను అది కూడా చూసేయండి ఈ మంత్ లాస్ట్ వరకే ఉంటాయన్నమాట ఈ ఆఫర్స్ అన్నీ కూడా అండ్ నెక్స్ట్ మంత్ ఇంకా మంచి ఆఫర్స్ ఉండొచ్చు అనేసి గెస్ట్ చేస్తున్నాను సో మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాజ్ యూజువల్ షేర్ చేయండి అండ్ లైక్ కూడా ఇచ్చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బై